శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్ర నమః. మనం ఏకాదశి వీడియోలు చేసుకుంటున్నాం కదా, ఆ ఏకాదశి మహత్యంలో ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో ఉన్న ఏకాదశి గురించి మాట్లాడుకుందాం. ఈ ఏకాదశి మహత్యం ఎలా మొదలవుతుందంటే, ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి, స్వామి వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో ఏకాదశిని ఏమంటారు, దాని అధిదేవత ఎవరు, దానికి ఎట్లాంటి మహిమ గలదు అనేసి అడుగుతారు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో వశిష్ఠ మహర్షి ఒకనొకప్పుడు శ్రీరామచంద్రుడికి ఈ ఏకాదశి గురించి వివరించారు, వారు ఏ విధంగా చెప్పారో నేను నీకు ఆ విధంగా చెప్తున్నానని కృష్ణుడు ధర్మరాజుకు చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, ఒకనొకప్పుడు శ్రీరాముడు సతీ వియోగంతో నాకు ఈ బాధ నుండి, ఆ మోహం నుండి బయటికి రావాలి అని అంటే ఏ ఉపవాసం చేయాలి, లేదు ఏ వ్రతం చేయాలి నాకు తెలపండి అని వశిష్ఠ మహర్షిని అడిగితే, వశిష్ఠ మహర్షి శ్రీరాముడిని ఈ విధంగా అంటున్నారు, స్వామి మీరు మామూలు వారు కాదు, లీలామానుష రూపులు, మీరు మీ నామంతోనే భవబంధాలన్నీ తొలగిపోయి ముక్తిని ప్రసాదిస్తారు, అలాంటిది మీరు అడగడం అనేది మీరు మనిషిగా ఉన్నారు కాబట్టి అడగాలి కాబట్టి అడుగుతున్నారు, మీరు ఇతరుల వాళ్ళ లాభం గురించి అడుగుతున్నారని చెబుతూ వశిష్ఠ మహర్షి, పూర్వం ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన నేను మీకు వివరిస్తాను అని చెబుతూ ఆయన చెప్తున్నారనమాట. అంతేకాదు, అయితే ఈ యొక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఎలాంటి పాపమైన నాశనం అయిపోతుంది, ఎలాంటి పాపం కూడా మీ దరి చేరదు, ఇంకోటి ఏదైతే మోహం ఉందో, ఇతర వ్యక్తుల మీద మోహం ఉందో ఆ మోహాన్ని కూడా ఈ ఏకాదశి తీర్చేస్తుంది అని చెబుతూ, ఈ ఏకాదశికి కూడా అన్ని ఏకాదశుల్లాగానే ఉపవాసం ఉండాలి, ఉపవాసం చేసి ఏకాదశి వ్రతం పూర్తి చేసుకోవాలి, ద్వాదశి రోజు పారణ చేయాలని చెప్తారు. దాంతోపాటుగా దశమి రోజు ఏకాదశి వస్తే గనక అది ఉపవాసానికి పనికిరాదు, దశమి కాకుండా అంటే ఏకాదశి ద్వాదశి రెండు కలిసి వచ్చినా, లేదు ఏకాదశి ద్వాదశి త్రయోదశి మూడు తిథులు కలిసి వచ్చిన రోజు కూడా ఉపవాసానికి ఎంతో శ్రేష్టమైనవి అని చెప్తూ ఉంటారనమాట. అది ఇంకా తర్వాత ఆ జరిగిన సంఘటన వివరిస్తా అంటారు కదా, ఆ సంఘటన ఈ విధంగా వివరిస్తారు. పూర్వం సరస్వతీ నది తీరంలో భద్రావతి అనే నగరం ఉంది, అక్కడ రాజు ద్యుతిమంతుడు, అతను చాలా బుద్ధిశాలి, చాలా విజ్ఞానవంతుడు, చాలా ధర్మపరుడు, అతని రాజ్యంలో ఒక వ్యాపారి ఉన్నాడు, అతని పేరు ధనపాలుడు, పేరుకు తగ్గట్టే ధనాన్ని అందరికీ సమానంగా ఉండాలన్నట్టుగా అందరికీ పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవాడు, సత్రాలు కట్టించేవాడు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతూ ఉండేవాడు, తోటలు నాటిచ్చాడు, బావులు తవ్విచ్చాడు, అట్లా చాలా చాలా మంచి పనులు చేశాడు ఇతను. వాటికి ఐదుగురు సంతానం అన్నమాట. అయితే ఆ ఐదుగురు పేర్లు కూడా చెప్తారు ఇక్కడ. ఏమని చెప్తారంటే, సమానుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, దుష్టబుద్ధి. అయితే ఈ ఐదుగురిలో ఈ దుష్టబుద్ధి అనేవాడు ఆ పేరుకు తగ్గట్టుగా వాడు దుష్టబు ఆలోచనలే ఉంటాయి, అతను వేశ్యాలోడు, తాగుపోతనమాట, తండ్రి సంపాదించిన సంపాదన మొత్తం వీడు ఇలా నాశనం చేస్తూ ఉంటాడు, పెద్దలంటే గౌరవం ఉండదు, అసలు ధర్మం అంటేనే వాడికి పడదనమాట, అది అన్ని అధర్మ పనులే చేస్తుంటాడు. అయితే ఆఖరికి ఒక రోజు ఏమవుతుంది, ఒక వేశ్యని తీసుకొని వెళ్తూ వాళ్ళ నాన్న కంటపడతాడు వాళ్ళ ఊర్లో, అప్పుడు ఆయన ఇంట్లోకి రానియకుండా తన్ని తరిమేస్తాడు, ఇక దాంతో వాళ్ళ చుట్టాలు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన్ని బయటికి తోసేస్తారు. అయితే ఇప్పుడు ఆయనకి తిండి ఎట్లాగా లేదు, దీనితో అన్ని దిక్కుమాలిన పనులు ఆయనకుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, తన ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా అమ్మేస్తాడు, ఎంతకాలం అని వస్తాయి అవి కూడా అమ్మేసి వేసుల దగ్గరికే వెళ్తాడు. ఆఖరికి ఎంతమంది అని ఉంచుకుంటారు వాడిని, డబ్బు లేకుండా వేసేలైనా, అందుకని వాడిని బయటికి తోసేస్తారు వేసేలు కూడా. అప్పుడు అడవుల్లోకి వెళ్ళాలనుకుంటాడు, అనుకొని రాజ్యంలో దొంగతనం చేద్దాము, ఎంతో కొంత డబ్బులు వస్తాయి మనకి అనేసి దొంగతనాలు మొదలు పెడతాడు. రెండు మూడు సార్లు దొరికినా వాళ్ళ నాన్న మొహం చూసి రాజుగారు వదిలేస్తారు. తర్వాత ఒకసారి ఏమవుతుంది, అలానే ఇంకా వాడు దొంగతనాలు ఆపకుండా ఇంకా దొంగతనం చేస్తే భటులకి సహనం కోల్పోయి వాడిని బాగా కొట్టేసేసి తీసుకెళ్లి అడవిలో పడేస్తారు. అప్పుడు అడవిలో పడేశాక అక్కడ వేటాడుతూ దొరికిన వాటిని తింటూ ఉంటాడనమాట, జంతువుల్ని తింటూ ఉంటాడు. అలా తింటూ తింటూ వాడు పూర్వజన్మ సుకృతంతో ఏమవుతుందంటే కౌడిన్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కౌడిన్య మహర్షి అప్పుడే స్నానం చేసి వస్తారనమాట. అంటే పూర్వం రోజులు ఏంటంటే నదికి చెరువుకి వెళ్ళినప్పుడు స్నానం చేసినప్పుడు బట్టలు కూడా అక్కడే ఉతికేసుకొని వచ్చేవాళ్ళు. అట్లా ఆయన బట్టలు కూడా ఉతుక్కొని వచ్చేస్తూ ఉంటే ఆ బట్టల నుండి ఆ గంగాజలం కారుతూ ఉంటుంది. ఆ కారే గంగాజలం వీడి మీద పడి వీడికి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. వాడు చేసిన పాపం కర్మలన్నీ వాడి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వాడెంత పాపం చేశానన్నది వాడికి అర్థమవుతుంది. ఇంకా వెంటనే ఆ కౌడిన్య మహర్షి పాదాల మీద పడి, స్వామి నేను ఇలాంటి తప్పులన్నీ చేసున్నాను,
ఇక ఇది దరిద్రాన్ని భరించడం నా వల్ల కాదు, ఈ పాప విమోచనం అవ్వాలంటే నేనేం చేయాలి అని ఆయన పట్టుకుంటాడు. ఆయనంతా దయతో రేపు వచ్చే వైశాఖ మాసం ఆయన అప్పుడు వచ్చేటువంటి ఈ ఏకాదశి మోహిని ఏకాదశి అంటారు ఆ రోజు ఉపవాసం ఉండు అంతా మంచి జరిగిద్దని చెప్తారు. ఇంకా ఆ కౌడిన్య మహర్షి చెప్పినట్టు ఈ దుష్టబుద్ధి కూడా చేస్తాడనమాట, ఉపవాస దీక్ష తీసుకుంటాడు. ఆ ఉపవాస దీక్ష ఫలితంగాను మరియు ప్రాయశ్చిత్తం పొందాడు కాబట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అనమాట. అది ఆ ఈ సంగతి చెబుతూ మనకి వశిష్ఠ మహర్షి రాముడితో ఏమంటున్నాడు చూడండి, ఓ రఘుకులోత్తమ, మోహిని ఏకాదశి యొక్క ఫలితము ఈ విధంగా ఉంటుంది, ఇది ఇహబంధములను కూడా బాపుతుంది. అంటే ఎవరి మీద అయితే మోహాలు ఉంటాయో అందరితో సంబంధాలు ఉంటాయి కదా, ఫ్రెండ్స్ అని ఫ్యామిలీస్ అని అట్లా, వాళ్ళందరి మీద ఉన్న మోహాలన్నింటినీ కూడా తెలింపజేసి వైరాగ్యం వైపు నడిపిస్తుంది మోహిని ఏకాదశి అనేది అని చెబుతూ ఉంటాడు. చెబుతూ ధర్మరాజుకి కృష్ణుడు కూడా ఇలా చెప్తాడనమాట, ఏ తీర్థయాత్ర కానీ ఏ క్రతువు కానీ ఏ దానము కానీ ఈ ఏకాదశి ఫలితములో 16వ వంతుకు కూడా సమానం కాదు, దీని మహత్యము వినుట మాత్రంతోనే సహస్ర గోదాన ఫలితం కలుగుతుంది అని కృష్ణుడు ధర్మరాజుతో చెబుతూ ఈ ఏకాదశి మహత్యాన్ని ముగిస్తారనమాట వ్యాస భగవానుడు. ఇది కూర్మ పురాణాంతర్గతంగా వ్యాస భగవానుడి చేత రచింపబడిన దానిలో నుండి తీసుకున్నారనమాట. అది స్వస్తి, శ్రీమాత్రే నమః. మరొక వీడియోలో మరోసారి కలుద్దాం, అంతవరకు సెలవు. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.